అన్నదానం చేసే చోట భోజనం చెయ్యొచ్చా చెయ్యకూడదా? అన్నదానం అంటే అన్నాన్ని దానం చేయడం. పాత రోజుల్లో అంటే 30-40 ఏళ్ల క్రితం అన్నమాట, మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అంటే కాశీ, రామేశ్వరం ఇలా ఎక్కడికైనా వెళ్తే అక్కడ సత్రాలు ఉండేవి, అక్కడ అన్నదానం చేసేవాళ్ళు. అప్పట్లో హోటల్సు, టిఫిన్ సెంటర్సు ఇలాంటి మెస్లు అవి ఉండేవి కాదు కదా, అందుకోసమని అన్నదానం చేసేవాళ్ళు పుణ్యక్షేత్రాల్లో. అలాగని అన్నదానం చేస్తున్నారు కదా అని జనాలు కూడా ఊరికే తినేవాళ్ళు కాదు. అన్నం తిని వాళ్ళకి తోచినంత స్తోమత కొద్దీ ఎంతో కొంత డబ్బు ఇచ్చి వెళ్ళేవాళ్ళు. పాత రోజుల్లో గుళ్ళు దగ్గర ఏదైనా మంచి రోజుల్లో అంటే పుట్టినరోజులు, పెళ్లి రోజులు లేదా పెద్దవాళ్ళ ఆర్థికాలు ఇలాంటివి ఉంటే అన్నదానం చేస్తూ ఉంటారు. అన్నదానం ఎవరి కోసం చేస్తాము? అడుక్కునే వాళ్ళ కోసం, ముసలి, ముతక లేదా ఏ పని చేసుకోలేని వాళ్ళు, అనాథలు, ఎవరూ లేని వాళ్ళ కోసం అన్నదానం చేస్తూ ఉంటాం. కానీ ఈ మధ్య గుళ్ళు కట్టినప్పుడు, విగ్రహాల ప్రతిష్టకి, గుడి దగ్గర ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు మైకుల్లో అనౌన్స్ చేస్తూ ఉంటారు, ఈరోజు గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం ఉంది, భక్తులందరూ వచ్చి అన్నదానం స్వీకరించగలరు అని. కానీ అండి, నేను ఒక విషయం చెప్తాను, అన్నదానం అంటే లేని వాళ్ళ కోసం అని మనమే చెప్పుకుంటున్నాము. మరి మనకి భగవంతుడు 3 పూట్ల సమృద్ధిగా తినడానికి ఇచ్చాడు కదా, మరి అన్నదానం పేరు చెప్పి మనమే అక్కడ తినేసి వస్తే ఎలా? అన్నదానం చేసే చోట కూడా లేనివాడు చివరు తినాల్సిందేనా? అన్నదానం అంటే ఆకలి వేసిన వాళ్ళకే కదా ముందు మనం పెట్టాలి ఇలా అని మనం ఎవరికైనా చెప్పామే అనుకోండి, ఇది దేవుడి ప్రసాదం అలా మాట్లాడకూడదు అని చెప్పిన వాణ్ణి తిడతారు. ప్రసాదం అంటే ఏంటండి? ఒక స్పూన్ తింటే ప్రసాదం, ఒక కంచం తింటే ప్రసాదం కాదు కదా. ఇంకొక విషయం అండి, అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ అండి, అన్నదానం చేసినప్పుడు ఆకలితో ఉన్నవాళ్ళు తింటేనే పుణ్యం వస్తుంది. ఆకలి వేసిన వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టామనుకోండి, అన్నదాత సుఖీభవ అని దీవించి వెళ్తూ ఉంటారు. అదే రోజు 4 కూరలు చేసుకొని తినేవాడికి పెట్టామనుకోండి, సాంబార్లో కారం లేదే, పప్పులో ఉప్పు లేదే ఇలా అంటారు తప్పితే అన్నం చాలా బాగుంది, ఈరోజు కడుపు నిండా తిన్నాను అని మాత్రం అనుకోరు. కాబట్టి ముందు లేని వాళ్ళకి పెట్టి మిగిలితే అలాంటి చోట మనం తిందాం భగవంతుడి ప్రసాదం అనుకుని. అన్నదానం చేసేస్తేనో లేదా కార్తీక మాసంలోనో, శ్రావణ మాసంలోనో, మాఘమాసంలోనో గుడి దగ్గరికి వెళ్ళి దీపాలు వెలిగిస్తేనో పుణ్యం రాదండి. ఎప్పుడైనా సరే ఎదుటి వాడి మనసు బాధ పెట్టకుండా ఉంటాము, నోటిని భద్రంగా ఉంచుకుంటాము, అదే అన్నిటికన్నా పెద్ద పుణ్యం కూడా. ఇది నా అభిప్రాయం మాత్రమేనండి.